ఇదే ఏటు దొంగ విజయసాయి రెడ్డి ఆనాడు పింక్ డైమండ్ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మూడు సంవత్సరాలు ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు మీరు అంటే ఆరోపణలు చేస్తాం తప్పించుకుంటాం ఫైబర్ గ్రిడ్ పైన నాపైన వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు ఏమైందండి మూడు సంవత్సరాలుగా ఎంక్వైరీ స్ట్రైట్ క్వశ్చన్ అదే విధంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్లో పెద్ద ఎత్తున లోకేష్ భూములు కొన్నారన్నారు నేను ఆ రోజే ఛాలెంజ్ చేశా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సెంట్ కొన్నాను నిరూపించండి రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పాను నిరూపించారా లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు వంద ఉన్నాయి వంద ఉన్నాయి ఏకంగా డిఎస్పీలకి ప్రమోషన్ మొత్తం కమ్మవ సామాజిక వర్గానికి ఇచ్చామని జగన్ రెడ్డి స్టేట్ నుంచి సెంటర్ వరకు అందరికి చెప్పాడు ఏకంగా రాష్ట్రపతి కూడా చెప్పాడు అదే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు శాసనసభలో ఒక ప్రశ్న సమాధానం చెప్తూ లేదు ఒకే వర్గం కాదు అన్ని వర్గాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పాడు అంటే అప్పుడు తెలీదా నీకు ఏమే జగన్ రెడ్డి నీకు తెలీదా అంటే అబద్ధాలు చెప్తా నీకు అనివార్యం ప్రజల్ని మోసం చేస్తానే నీ నైజాం అందుకే నీ పేరు జగన్ మోసపు రెడ్డి అని నేను ఈరోజు పెట్టా ఈరోజు పెద్ద ఎత్తున యువకులు ముందు బాబులు నీ మద్యం సేవించి చనిపోతుంటే చాలా తేలిక అది సహజ మరణాలని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది గత 5 రోజులు మేము పోరాడుతున్నాం కౌన్సిల్ అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు కానీ ఎందుకు చర్చ నుంచి పారిపోతుంది ప్రభుత్వం ఈరోజు కౌన్సిల్లో ఏకపక్షంగా నన్ను అన్ని రకాలుగా దూషించారు మా సభ్యులందరినీ దూషించారు ఒక మంత్రితో ఏకంగా సభ్యులందరినీ తాగుబోతని పిలిచారు కానీ చైర్మన్ గారు రక్షించే పరిస్థితులు లేదు అంటే ఒక సబ్జెక్ట్ని తప్పుదారి పట్టించేదానికి ఎక్స్పర్ట్ ఈ జగన్ మోసపు రెడ్డి ఇది దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం చాలా చాలా ఉంది సొంత బాబాయిని చంపిన వ్యక్తి పింక్ డైమండ్ దొంగతనం జరగలేదు జరిగిందని చెప్పిన వ్యక్తి అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళకి డిఎస్పీలో ప్రమోషన్ ఇస్తే కాదని ఒక సామాజిక వర్గం వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చని చెప్పిన వ్యక్తి ఈరోజు పెగసెస్ పైన ఆధారాలతో సహా మీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ లేదని చెప్తే ఈరోజు చర్చకు తీసుకొచ్చిన వ్యక్తి ఏమనాలి మోసం అందుకే జగన్ మోసపు రెడ్డి అని నేను పిలుస్తున్నా ఈరోజు జగన్ రెడ్డి ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మోసపు రెడ్డి ఓ ఏకపక్షంగా ఏమనంటే 151 మంది ఉన్నారంటారు అయ్యా రాబోయే రోజు 15 మంది కూడా మిగలరు మీరు చూడండి 15 మంది కూడా మిగలరు మీకు అలా ఉంది పరిస్థితి